ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వసంత మండపానికి మలయప్ప స్వామి, తిరుమలలో స్వామివారికి తిరుచి సేవ. వేడుకగా శ్రీ వరాహ నృసింహ స్వామివారి కళ్యాణం, అప్పన్న దర్శనంతో పరవశించిన సింహాచలం. మోహిని అలంకారంలో శ్రీ కోదండరాముడి దర్శనం, వంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం. సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం, నేటి నుంచి తిరుపతి కోదండరామునికి తెప్పోత్సవం. నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచిపై ఊరేగింపుగా వసంతోత్సవ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య మానవీధుల్లో బంగారు తిరుచిపై ఊరేగిన స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి, టీటీడీ ధర్మకర్తలి మండలి చైర్మన్ డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువదీర్చి సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య వేడుకగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో అప్పన్న కళ్యాణోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక పారవశ్యంతో పులకించారు. కడప జిల్లా వంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం రామచంద్రునికి పల్లకి సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు కోలాటాల మధ్య ఉత్సవ శోభితంగా సాగిన శ్రీ కోదండరాముడి మోహిని అలంకార పల్లకి సేవను కన్నులారా వీక్షించిన భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఇక సోమవారం రాత్రి ఒంటిమిట్టలో హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రియ భక్తుడైన హనుమంతుడిని వాహనంగా చేసుకున్న శ్రీరామచంద్రమూర్తి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. నేటి సాయంత్రం నుంచి శ్రీరామచంద్రమూర్తికి 3 రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయంలోని ఉంజల్ మండపంలో కొలువుదీర్చారు. అక్కడ పాలు పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపి పవిత్ర కలస జలంతో సహస్రధారల మధ్య సీతారాములకు మంగళాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం తులసి మాలలు పుష్పమాలలతో ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలతో కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో వేసవి తాపం నుంచి స్వామివారికి ఉపశమనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులు భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఎదుట ఉన్న బుగ్గ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు విశేషంగా స్నాపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోవిందరాజ స్వామి వారిని శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఎదురెదురుగా కొలు తీర్చి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరి పుణ్యధామంలో మంగళవారం ఉదయం మెట్లోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన తిరుపతి తిరుమల మెట్లోత్సవ సంఘం ఆధ్వర్యంలో గత 47 సంవత్సరాలుగా మెట్లోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద వందలాదిగా తరలివచ్చిన తమిళనాడు భక్తులతో నిత్య నూతన శోభను సంతరించుకుంది. ఈ భక్తులు అలిపిరి పాదాల మండపంలోని పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆ తరువాత హరినామ సంకీర్తనలను ఆలపిస్తూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. ఆపై తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి సోపాన మార్గం గుండా గోవిందనామ స్మరణలు చేస్తూ బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనం సకాలంలో జరిగేలా చూడడం, గదుల లభ్యతను పెంచడం, లడ్డు ప్రసాదాల కొరత లేకుండా చూడడం, అన్న ప్రసాదాలను లక్ష మందికి తగ్గకుండా అందించడం తదితర సౌకర్యాల కల్పనతో టీటీడీ భక్తుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు ఎక్కువ దూరం నడిచే పని లేకుండా టీటీడీ తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. భక్తులకు మెరుగైన సేవలు అందించడం టీటీడీ ఈవోగా డాక్టర్ సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పెట్టుకున్న లక్ష్యమిది. ఉన్న వస్తువులన్నింటినీ గరిష్టంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనేది డాక్టర్ సాంబశివరావు తపన. అందుకే ఇప్పుడు తిరుమలలో గదుల కొరత లేదు, శ్రీవారి దర్శనంలో పెద్దగా జాప్యము ఉండడం లేదు. దీనంతటికీ అక్కడ ఉన్న వనరులన్నింటినీ గరిష్టంగా ఉపయోగించుకోవడమే కారణం. ఇందులో భాగంగానే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. భక్తులు ఎక్కువ దూరం నడిచి వచ్చి క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించాల్సి రావడాన్ని గమనించిన ఈవో సాంబశివరావు ఈ సమస్యకు ప్రత్యేక ప్రాంగణ నిర్మాణమే పరిష్కారమని భావించారు. ఈ మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి పక్కనే ఉన్న ఏటీసీ పార్కింగ్ ప్రాంతంలో విశాలమైన ప్రాంగణం నిర్మితమైంది. భక్తులు ఇక్కడకు నేరుగా చేరుకోవడమే కాకుండా సులభంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించడానికి అవకాశం కలుగుతోంది. ఈ నూతన ప్రాంగణాన్ని మొన్న ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభించిన విషయం విదితమే. ఈ ప్రత్యేక ప్రాంగణం నిర్మాణం వల్ల భక్తులకు 1.5 కిలోమీటర్ దూరం నడిచే బాధ తప్పింది. గతంలో సింకుమిట్ట ప్రాంతం నుంచి క్యూ కాంప్లెక్స్ వరకు భక్తులు నడిచి వచ్చేవారు. తరువాత స్కానింగ్ తదితర ప్రక్రియల వలన నిర్ణీత సమయం కన్నా ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి ఉండేది. ప్రస్తుత ప్రాంగణ నిర్మాణం వలన భక్తులు నేరుగా రావడం, తమ టికెట్లను స్కానింగ్ చేయించుకోవడం, పాదరక్షలను సెల్ఫోన్లను అక్కడే భద్రపరచుకోవడమే కాకుండా నిర్ధారిత సమయానికి నేరుగా క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లగలుగుతున్నారు. దీనివలన ప్రణాళికాబద్ధంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలనే ఈవో సాంబశివరావు లక్ష్యం నెరవేరినట్టయింది. ఈ ప్రత్యేక ప్రాంగణ నిర్మాణంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం, సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం లక్ష పుష్పార్చన శోభతో విరాజిల్లింది.
అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రి వేడుకల్లో భాగంగా లక్ష పుష్పార్చనతో విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీ మల్లికార్జున మహామండపంలోని రజత మండపంలో కొలువదీచి శ్రీచక్రార్చనతో కుంకుమార్చన జరిపి హారతులు సమర్పించారు. ఆపై చామంతులు, కాగడ, మల్లె, గులాబీ, తామర తదితర వర్ణమయ పుష్పాలతో లలిత సహస్రనామ పారాయణంతో అర్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మలగన్న అమ్మ సర్వాలంకార భూషితురాలై పుష్పశోభితంగా దర్శనమిస్తూ భక్తకోటిని కరుణించింది. చిత్తూరు జిల్లా దామల చెరువులోని శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం రమణీయంగా జరిగింది. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా దర్శనమిస్తున్న రామయ్య తండ్రి సీతమ్మ తల్లిని వేదికపై కొలువు తెచ్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా కళ్యాణోత్సవం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ఖమ్మం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రంలో సదస్యం కార్యక్రమం సంప్రదాయ రీతిలో నిర్వహించారు. కళ్యాణం, పట్టాభిషేకం అనంతరం సీతారాములకు పండితులు వేదాశీర్వచనం అందించడమే ఈ సదస్యం కార్యక్రమం. సర్వజన సంక్షేమాన్ని కాంక్షిస్తూ భద్రాచల క్షేత్రంలో అనాదిగా ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగించడం ఆచారం. ఈ నేపథ్యంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వాళ్లను ఊరేగింపుగా తీసుకువచ్చి బేడ మండపంలో కొలువుదీర్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం చతుర్వేద హవనంతో వేద పారాయణం నిర్వహించిన పండితులు నూతన వధు వరులకు మంగళ శాసనాలతో వేదాశీర్వచనం పలికారు. ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి తిరుకళ్యాణం ఆలయ సంప్రదాయ రీతిలో వైభవపేతంగా జరిగింది. చూడ చక్కగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం పావన గోదావరిలో దేవదేవుడి తెప్పోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పొట్టెంపాడు శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా విశేష పుష్పాలంకరణతో చూడ చక్కగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణులను వేంచేపు చేసి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన రామయ్య కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధన్యులయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రాజాజీనగర్లోని శ్రీ వరదాస్వర్ధ శనేశ్వర స్వామివారి ఆలయంలో ప్రాణ ప్రతిష్టాపన సువర్ణ మహోత్సవాలను కోలాహలంగా నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలను రంగవల్లులతో చూడచక్కగా అలంకరించి దీపాలు వెలిగించారు. ఆపై కలశ స్థాపనతో శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం, పూర్ణాహుతి క్రతువులను పూర్తి చేశారు. ఆపై శ్రీ జ్యేష్ఠాదేవి, నీలాదేవి సమేత శని భగవాన్ ఉత్సవమూర్తులను పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్పారాధనతో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ వరదాస్వర్ధ శనేశ్వరునికి రజిత కవచ ధారణ చేసి ప్రత్యేక పూజలతో మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలను పాల్గొని స్వామివారి దీవెనలు అందుకున్నారు. వరంగల్లో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద మంత్రోచ్చారణల మధ్యన హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు.
శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిలను సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. తరువాత వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్యన స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. ఆపై ఆదిత్యని అశ్వవాహనంపై వేంచేపు చేసి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. అలాగే శ్రీకాకుళంలోని శ్రీ సీతారాముల దేవాలయంలో ఆదర్శ దంపతులకు వార్షిక కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి భక్తుల సమక్షంలో మేళతాళాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం పాతపట్నంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం నేత్రగర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి భాజా భజంత్రీలు భక్తుల గోవిందనామ స్మరణలతో కళ్యాణ క్రతువును వేడుకగా జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు కీళ్లు వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో నవగ్రహ ప్రతిష్టాపనోత్సవం కనుల పండుగ నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ఆలయంలో కలశ ప్రతిష్టాపన చేసి జలాదివాసం శయ్యాదివాసం పుష్పాదివాసం నిర్వహించారు. ఆ తరువాత యంత్ర ప్రతిష్ట జరిపి శివ పంచాయతీన నవగ్రహ సంతాన నాగలక్ష్మి అమ్మవార్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనలో వీక్షిద్దాం. విశాఖ మహానగరం ఎంవీపీలో సుభారతి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు ఆలపించిన పలు త్యాగరాజస్వామి కీర్తనలు ఆకట్టుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమలలో ఇప్పటి వరకు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 751 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం,
గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.